అనిపించిందరే ఇంత మంచి శైలి ఉంది, ఇంత మంచి సబ్జెక్ట్ ఉంది, పిల్లవాళ్ళని మనం కొద్దిగా ఏదన్నా సానా పడితే అద్భుతంగా కిరకత్తర సమాజానికి కథలు రాస్తారు అన్నంత కాన్ఫిడెన్స్ నాకు కలిగింది. నిన్నటికంటే నాకు ఇలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నేను మాతృకలు అబ్బాయి తమ్ముడు అద్భుతంగా రాసుకొచ్చింది. మేడం వారి శిష్యుడు మీ యూనివర్సిటీ అద్భుతంగా రాసింది, నాకు ఆశ్చర్యం అనిపించింది. కాకపోతే ఏంటంటే దీన్ని మనం సరుకు బాగానే ఉంది, దీన్ని కొద్దిగా ఉరవడిలో కనుక పెడితే దానికి ఒక ప్రవాహం కలిగిస్తే జస్ట్ మనం తక్కడి మను తీసి పక్కకు పెడితే ఆ ప్రవాహం వెళ్ళిపోతుంది, అద్భుతంగా వెళ్ళిపోతుంది. అట్లాంటి కథకులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధ ప్రతిష్ఠులైన కథకులకు కాకుండా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని టెక్నిక్స్ మనం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఇంకొకటి మాట్లాడుకుందాం, అసలు కథలు రాస్తే సమాజం మారుతుందా? చాలా మందిని వేధించే ప్రశ్న. ఓల కథలు వాళ్ళే రాసుకుంటారు, రాసి వాళ్ళే పంచుకుంటారు, మరి కథ రాస్తే సమాజం ఎట్లా మారుతుందా అని చాలా మంది ప్రశ్నించారు. అసలు మనకు కూడా ప్రశ్నలు, అసలు మారుతుందో మారుతుందో తెలియదు. కానీ నేనైతే ఒక కథతో మారిన, మా అమ్మ చెప్పిన కథ, రాసిందైనా చెప్పిందైనా కథ కథలు. ఎట్లా చెప్పింది అని అంటే అద్భుతంగా చెప్పింది, నా వ్యక్తిత్వాన్ని మార్చింది ఆ చిన్న కథ. నేను చిన్నప్పుడు 5వ తరగతి ఆ కరీంనగర్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతంలో లేడీస్ అంతా బీడీలు చేస్తారు, మా అమ్మ కూడా బీడీలు చేస్తాడు, నన్ను దారం కట్టుకోండి. నేను 4వ తరగతి 5వ తరగతి ఉన్న దారం కట్టుకోండి, దారం పట్టకపోతే కొడుతుంది కాబట్టి కడుతూ ఉంటుంది దారం కట్టి. ఇవాళ అత్తరు చూడాయి లేదు నిలబడుతుంది సిక్కు దారం కట్టాలంటే ఆడవాళ్ళ బీడీలు చేస్తారని మొగోళ్ళు చేస్తారని అంటారని భయానికి నేను నిలబడుతుంది. 4వ తరగతి 5వ తరగతి తెలుగు అంటారు, ఇక నిలబడుతుంటే మళ్ళీ రాగానే కూసుంటుంటి ఎవరన్నా మోగానే నిలబడుతుంటే కూసుండు నిలబడు లేదురా నువ్వు కూసు అని నాకు ఒక చక్కటి కథ చెప్పింది. ఏమంటే గట్లెందుకు లేదు ఏమో మళ్ళీ నన్ను బయట ఎట్టిస్తారు ఏమన్నా అంటారు నన్ను అని అంటే బిడ్డ లోకం రా ఎవరినైనా అంటది నువ్వు చేయలేదనుకో పట్టే తిరుగుతాడా పోరాడు అని అంటే చేసామనుకో ఇసీ బీడీ చేతులు అని అంటే సేవ వట్టి ఉన్నావు అనుకో ఎగ్గిన పోరాడు అని ఏం తెలియదు అంటది అని ఒక కథ చెప్పింది నాకు. ఏం కథ చెప్పింది అంటే ఓ తండ్రి కొడుకులు ఇద్దరు గుర్రం మీద పోతున్నాడు, మీ అందరికీ తెలిసి కథ కానీ మొదలు పెట్టాలి కాబట్టి చెప్తాను. తండ్రి కొడుకులు ఇద్దరు గుర్రం మీద మంచి గుర్రం ఎక్కి ఊర్లోకి వెళ్ళిపోతున్నారట, పోగా పోగా ఊరందరూ చూస్తున్నారట, చూసుకుంటూ చూసుకుంటే ఏమన్నారట తినమంటే పుణ్యానికి వచ్చిన గుర్రం అని అయ్య కొడుకులు ఇద్దరు ఎక్కిపోతారు చూసినావు అని అన్నారట అని ఆపుకుంటారు. ఏం పుట్టిందిరా గుర్రం పక్కకుండా మీరు గుర్రాలు గుర్రం ఎక్కిపోతారు ఒకటి తిరిగితే తప్పారా అని అన్నాడు. అనగానే అప్పుడు తండ్రి ఏమన్నాడ బిడ్డ ఊరందరూ తిరుగుతుండ్రా నేను దిగుతా నువ్వు ఎక్కు చిన్నపిల్లని కదా నువ్వు ఎక్కు నేను దిగుతాని తండ్రి దిగిండట కొడుకు గుర్రం మీదనే ఉండట మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాడు. మళ్ళీ కొద్ది దూరం పోయింది పోయినా మళ్ళీ ఏమన్నా ఇంకా పాపం ముసలోడు గడ నడుతాడు భక్త పుట్టిన వయసు పోవడం గుర్రం మీద ఎక్కిడు చిన్న మా దునియా మొత్తం చెడిపోయింది ఇంత ప్రేమ లేదు ఎర్రటేండా తల్లి నడవగా కొడుకు గుర్రం మీద కూర్చుంటాడా అని మళ్ళా అన్నాడు. అనగానే అప్పుడు తన కొడుకు బాధ అనిపిస్తుంది, నాయన నాయన నన్ను అందరూ తిడుతుంది నేను నువ్వెక్కు నేను నడతా అని తండ్రి ఎక్కిండట కొడుకు నడిచిండ మళ్ళీ కొద్ది దూరం పోయారు. మళ్ళీ ఉంటారా మళ్ళీ ఏమంటారట భర్త ఉంటున్న గుర్రుడు ఈ అయ్యకి ఏమైనా బుద్ధి ఉందా ఇంకా గుర్రం ఎక్కే బుద్ధి తీరలేదా ఇప్పుడు కూడా గుర్రం ఎక్కడ అంటే పోరడు కొడు సరదా ఉంటుంది కొడుకు ఇంత గుర్రం ఎక్కిపోవాలని ఇంకా పోరని నడిపిస్తాడు గీడు గుర్రం ఎక్కడ చిన్న అమ్మాయి తండ్రులకు అసలు దునియాకి పూర్తిగా చెడిపోయింది ప్రేమనే లేవు ఎవరి స్వార్థం వాళ్ళది అని మళ్ళా అన్నాడు. అనగానే మళ్ళీ తండ్రి అన్నాడు బిడ్డ నన్ను కూడా తిరుగుతాం ఇద్దరు దిగుదాం అని ఇద్దరు దిగి నడుచుకుంటూ పోతున్నారు. పోగా మళ్ళా జనం చూసినాడు చూసి చిన్న వీళ్ళు తెలియలేదు గుర్రముల గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ గుర్రముల గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ పోతుంది ఏం పుట్టింది గుర్రం ఎక్కురా ఎక్కిపోతుంది అది ఎక్కినందుకు కాకపోతే అది ఆడదందు కారా మళ్ళా ఎక్కిరాడు కాబట్టి ఎక్కినా తిడుతుంది ఎక్కకున్నా తిడుతుంది అని బిడ్డ నువ్వు దారం కట్టినా తిడుతుంది దారం కట్టకున్నా తిడుతుంది ఎవరైనా లోకంగా తిడుతుంది ఖచ్చితంగా తిట్టుడు కాదు బిడ్డ అగుడు లోకం తీరే కనుక కాబట్టి నానాటి నుంచి నేను మంచిగా అడుగు మీద కూర్చుంటే మా అమ్మకి దారం కట్టించాను. ఇప్పటికి కూడా మా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయితే కుర్చీల కడిగి నేనే వెళ్తాను మా అటెండర్ గారు సిగ్గుపడతాడు నేను అరే పిచ్చాను కదా నేను సార్ నేను మొత్తం అనుకుంటే నాయమడ 10 మంది వచ్చిపోతాను అంటే
ప్రపంచము ఎప్పుడైనా అట్లాంటిది అనేది ఈ కథ ద్వారా నేను నేర్చుకున్నాను. ఇది కథ ద్వారా ప్రపంచం మారుతుందో తేలుతుందో నాకు తెలియదు, కానీ ఈ కథ ద్వారా మాత్రం నేను ఖచ్చితంగా మారిన. ఇప్పటికి కూడా నేను ఏ పని ఉన్నా కానీ నేనే మొదలుపోతా, మా స్కూల్లో పనైనా ఇంట్లో పనైనా కొంచెం డిగ్రీగా పెరిగాయి, పనిచేయడంలో తక్కువ ఎక్కువ లేదు. సార్ ఏమన్నా అనుకుంటారు, సార్ మీరు చేసిన ఏదనిపించడు అనుకుంటారు, అదే నువ్వు నిలబడ్డా అనుకుంటారు, అనుకుంటారు సార్ గత నిలబడ్డా ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని అనుకుంటారా, మన ప్రోగ్రామ్ ముఖ్యమైన అంటే. అట్లా కథల ద్వారా సమాజం మారుతుందా అని అనుకునేవారికి కథల ద్వారా ఖచ్చితంగా మనుషులైతే మారుతారు, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మనుషులు మారితే సమాజం మారేది, సమాజమే మనిషి కాబట్టి నేనైతే మారినాడు. ఇక కథలు ఎందుకు రాయాలి అనేది ఒక అంశం, దానికి మన మిత్రుడు కాశీం ఇప్పుడు రావాల్సి ఉండే, బట్ తను వేరే కారణాల వల్ల రేపు వస్తాడు. ఎందుకంటే కథలు రాసే ముందు కథలు ఎందుకు రాయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఆయన చెప్తాడు అసలు కథలు ఎందుకు రాయాలి అంటే, మనం అనుకుంటాం కథలు టైంపాస్ కోసం రాసేదైతే అర్థం, కథలు రాసే ఎందుకంటే టైం కాల్స్ కోసం చాలామంది రాసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కథకునికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. కథకుడు అనేవాడు కలిగానే రచయిత కానీ సమాజానికి ఆడబిడ్డ లాంటి వాడు. మన ఆడబిడ్డ ఉందనుకో, ఇంటికి వచ్చిందనుకో, ఇంటికి వస్తే ఆమె అత్తనే పాడు, పిల్లలు తొలుకొనొస్తుంది, అలుగుతుంది, మళ్ళీ మనల్ని మెప్పిస్తుంది, మనం పంచాయతీ పెట్టుకుంటే మనం తిడుతుంది, మళ్ళీ మనను సముదాయిస్తుంది, మళ్ళీ ఓంగా మళ్ళీ ఎంత అడిగినా కానీ ఓంగా అపనాయన అనుకుంటూ పోతుంది. మనం చచ్చినాడు కూడా మీ నాయన చచ్చిందని చెప్తే ఏడుకెళ్ళో ఏడ్చుకుంటా 10 మందిని జమ చేసుకుంటూ వస్తుంది, వచ్చి కళాపనం వస్తుంది, ఏడుస్తుంది. ద్వనాశాస్త్రి గారు సార్ రండి సార్, ఇంతమంది ఇంత పెద్దవాళ్ళ ముంగడ కూర్చొని పెట్టుకుని నేను కథలు రాయమని, కథలు రైతులు రాయాలని ఏదైతే హనుమంతుని ముంగడ కోతి గంతులు వేసినట్టు. కాబట్టి మీకు ఇంతకుముందే చెప్తాను సార్, మీకోసం కాదు, మీరు వినడానికి కోసం కాదు, నేర్చుకున్న వాళ్ళ కోసం. అట్లా ఇక సమాజానికి ఆడబిడ్డలు అంట, ఆడబిడ్డ ఉంటేనే మనకు పనుకుంటుంది, ఆడబిడ్డ అంతనే. అట్లాగే కవి కూడా అంతే. ఇంకోటి ఏంటంటే, ఇల్లు కాలిపోతుంటే నిశ్శబ్దంగా నీళ్లు మోసేవానికంటే, నీళ్లు మోయకున్నా సరే అక్కడ నిలబడి ఇల్లు కాలుతుందో ఇల్లు కాలుతుందో అని ఒర్రేవాడు గొప్పవాడు. నిశ్శబ్దంగా నీళ్లు మోస్తే ఒకడే మొత్తం, కానీ ఇల్లు కాలుతుందో కాలుతుందో అని పూజ చేసుకొని కూర్చున్నా సరే ఒర్రితే 10 మంది జమ అవుతారు, 10 మందిలో 5 గురైనా నీళ్లు మోస్తారు అంటారు. అట్లా ఒర్రేవాడు కూడా అంటే కవి రచయిత. ఎందుకంటే ఆడ ఉండి సమాజం ఇట్లుందిరా, ఇది సంక్షేమం ఇట్లుంది, ఓ సమాజం ఇట్లా చేస్తుంది, ఇట్లా అవుతుంది అని బొబ్బ పెడతాడు. బొబ్బ పెట్టినప్పుడు 10 మంది గమనిస్తారు, గమనించి చూసి ఆహా ఇట్లనా అని దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది కలికి రచయితకు ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతతోని మనం కథలు రాయాలి. ఇంకొకటి తర్వాత మనం కథ రాసుకున్నప్పుడు కథ ప్రయోజనం అది. ఎందుకంటే ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మనకు ముందే ఇస్తారు. ఒక ఫ్రిడ్జ్ కొన్నాం అనుకో, ఫ్రిడ్జ్తో పాటు మనకు ఒక బుక్ ఇస్తారు, ఈ ఫ్రిడ్జ్ ఎట్లా నడుతుంది, దానిలో ఏమేమి ఉండాలని. సెల్ ఫోన్ కొన్నాం అనుకో, సెల్ ఫోన్తో పాటు ఒక డాటా ఒక బుక్ ఇస్తారు మనకు, దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కానీ మనిషి పుట్టిన తర్వాత ఈ మనిషి ఎట్లా ఉండాలి అనేది ఎవడు కూడా చెప్పలే. అది చెప్పేవాడు ఎవడు అంటే కవి రచయిత. ఈ మేనిఫెస్టో రాసి బిడ్డ నువ్వు ఇట్లా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఇట్లా జీవించాలి, ఇట్లా ప్రశ్నించాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్పేవాడు ఎవడు అంటే కవి రచయిత. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత బుక్ రాలే, పుట్టినాక వాడు ఇంట్లో కూర్చొని రాత్ర చూడు, అది బుక్కు. ఆ విధంగా మనిషి యొక్క లక్షణాలను చెప్పేది. అందుకే కవి రచయిత మీద అంతటి బాధ్యత ఉంటుంది, సమాజంకారుడైనటువంటి కవి రచయిత మీద అంతటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సమాజాన్ని మార్చినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. వ్యక్తులు మనం కూడా ఒక కథను చూసి ఆశ్చర్యపోతాం, మనం కూడా మన వ్యక్తిత్వం మార్చుకుంటాం, అరే నేను ఇల్ల చేతి అని అనుకుంటాం. అట్లా ఒక కథ ఉండాలి. ఆ విధంగా కథకులు అంటే కథకుని మీద అంతటి బాధ్యత ఉంటుంది, కథకుని మీద అంతటి ఒక బరువు ఉంటుంది. కాబట్టి పెన్ను పట్టే ముందు మనం ఏం రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము, కథలు ఎందుకు రాయాలి అనేది రేపు మనకు సాధన. ఇప్పుడు ఇక కథ ఎట్లా మొదలు పెట్టాలి, ఎందుకంటే మీరు కొత్త కథకులు కాబట్టి, ఇంతవరకు కథ రాయలేదు కాబట్టి అనేక సందేహాలు ఉంటాయి. మనం బడిపోయేటప్పుడు పిల్లలకు ఎన్ని సందేహాలు ఉంటాయో కథకులకు కూడా అనేక సందేహాలు ఉంటాయి, ఎట్లా రాయాలి ఏంది అని. పెన్ను కాగితం పట్టుకుంటే అయిపోతుంది కథకులు అయిపోయినట్టే.
అంటే మరి కథ రాయడం ఎంత ఈజీయో ఎంత సులభమో కథ రాయడం కూడా అంత కష్టం. మామూలు విషయం కాదు కథ రాయడం, మామూలు విషయం కాదు, కానీ కథ రాయడం మామూలు విషయం. కాబట్టి ముందుగా ఏంటంటే ఒక ప్లాట్ ఎన్నుకోవాలి. ఏం ప్లాట్ ఎన్నుకోవాలి? మనం కథ దేని గురించి రాస్తున్నాము అనేది ఒక ప్లాట్ ఎన్నుకోవాలి. మనం మొదలు ఉన్నాడు తీరిగ్గా కూర్చోవాలి, కూర్చొని ఇలా కథ రాస్తాను, ఇలా మరి నేను కథ రాయాలి అని కూర్చోవాలి. కూర్చున్నాక కథ దేని గురించి, దేని మీద రాయాలి అనేది మనం అనుకోవాలి. ఒక ప్లాట్ అంటే వస్తువు తీసుకోవాలి. వస్తువు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏంటంటే ఏ వస్తువుని తీసుకోవాలి, దేని మీద రాయాలి అనేది. కాబట్టి మనం నిన్నటాగా చెప్పుకునేది ఏంటంటే కవులు రచయితలకి విస్తృతమైన అధ్యయనం ఉండాలి అని. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఒక కథను ఇద్దరు రాస్తారు, ఒకే కథను ఇద్దరు రాస్తారు, ఒకే టైటిల్ ఇద్దరు పెడతారు. అట్లా కాకుండా మనం అధ్యయనం చేసినట్లయితే అంటే వరుసగా చదివినట్లయితే అప్పుడు ఏ అంశాన్ని ఎవరు తీసుకున్నారు, ఏ అంశాన్ని ఎవరు తీసుకోలేదు అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఒకరు తీసుకున్నటువంటి అంశాన్ని మరొకరు తీసుకోకుండా మనం ప్లాట్ తీసుకోవాలి. ఏం తీసుకుంటాము? ఒక రైతు జీవితం గురించి తీసుకుంటాము అని అనుకుంటాం. ప్లాట్ నేను రైతు జీవితం గురించి తీసుకుంటాను అని దాని గురించి కొద్దిగా మనం అధ్యయనం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా నేను చెప్పేటప్పుడు నా కథల్ని ఉదాహరణగా తీసుకుంటా. నేను ఒకటి కాగుగొత్త అనే కథ రాశాను. కాగుగొత్త అనే కథ రాసేటప్పుడు నేను ఒకనాడు కూర్చుంటే ఏమనుకున్నా, ఈ కుమ్మరుల మీద కథ రాయాలి అని అనుకున్నాను. కుమ్మరుల మీద కథ రాయాలని నాకెందుకు ఆలోచన వచ్చింది అంటే మా ఊర్లో ఏం జరిగిందంటే ఒక జాతర ఉంటుంది. జాతర జరిగినప్పుడు తండ్రి కొడుకులు కుమ్మరు వాళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరు కొట్లాడుకున్నారు జాతర నాడు. జాతరకి కుమ్మరులకు సంబంధం ఏంది, వీళ్ళు వాళ్ళు ఏంది కొట్లాడుకున్నారని మెల్లగా వాళ్ళు నిండిపోయినాను కూర్చున్నాను. కూర్చుంటే కొడుకు ఏందేమో నాయన అట్లా తమ్మునేమో తిడుతున్నావు అని అంటే ఏం చేయాలో వీడే నాకు పగదారుడయ్యాడు అని అంటే, అరే పగదారుడు ఎట్లయితాడు ఎవరి పాపం వాని బతికేదో వాడు నీళ్ళు అమ్ముకొని అంటే వాటర్ ప్యాకెట్ ఒక పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చి వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుకు నీళ్ళు అమ్ముకొని బతుకుడు వాడు ఏం చేస్తుంది అని అంటే నీళ్ళు అమ్ముకుని బతుకుడే నా బతుకు నా నాశనానికి వచ్చిందిరా. ఎందుకంటే జాతర దగ్గర నేను ఆ పంతుల దగ్గర బయాన తీసుకున్నాను. ఏంటి కాగులు చేసిస్తాను, రంజన్లు చేసిస్తాను, బయాన తీసుకున్నాను. తీసుకున్నాక నేను రంజన్లు చేసిన ఈ దగ్గర పంతుల దగ్గర పోయి మా నాయనకు రంజన్లు చేయమని అంటే మా నాయనకే పైసలు ఇవ్వలేము. కానీ నేను ఇలా నీళ్ళ ప్యాకెట్లు అమ్మకుండా మీకే పైసలు ఇస్తాను అన్నాడ. ఇక ఏం చెప్తారా అట్లా అయిపోయింది. దాని మీద నేను కాగుగొత్త అనే కథ రాశాను. అంటే ఎంతటి సంక్షోభం అంటే చూడండి, నన్ను చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఘోరమైనటువంటి సంక్షోభం. ఏం జరిగిందంటే ఊరిలో జాతర, ప్రతి జాతరకు నీళ్ళ కోసం కుండలు పెడతారు, పెద్ద పెద్ద కుండలు కాగు కాగుగొత్త కుండలు పెడుతుంది. ఆ జాతరకు వచ్చిన వల్ల కుండలు నింపుతున్నా నీళ్ళు తాగుతుంది. తాగుతున్నప్పుడు ఆ కుండలు ఎవరు చేయాలి, కుమ్మరాయన చేయాలి. ఈయనకు ప్రతి ఏడు ఈయనకే భయానిద్దరు లేదా రెండు నెలల ముందే ఈయన మన్ను అది అన్ని తెచ్చుకొని కుండలు చేస్తుంది. అయితే ఈసారి ఏమైంది అట్లే కుండలు చేస్తా అని అనుకున్నాడు. మన్ను భయాన్ని తెచ్చుకు మన్ను తీసుకొచ్చుకున్నాడు, కుండలు చేసుకొని పెట్టుకున్నాడు ఇంత ఖర్చు పెట్టి. కొడుకు ఏం చేసిండంటే మళ్ళా ఆయన దగ్గరికి పోయి, కొడుకుది నీళ్ళ వ్యాపారమే, వాళ్ళ వ్యాపారం వానికి గంత మంచిది కొని ఇక్కడ అంటే జాతర కాడ దాదాపు ఒక 30-40 వేల మంది వస్తారు. అంటే 50 లక్షల ప్యాకెట్లు అమ్ముతాయి నీళ్ళ ప్యాకెట్లు, ₹2. ఆ కుండలు పెట్టకపోతే నీళ్ళ ప్యాకెట్లు అమ్ముతారు, కుండలు పెట్టినాక ఫ్రీ అయినాయి, వీని ప్యాకెట్లు కూడా ఇస్తాడు. కాబట్టి వీడు పోయి ఏం చేసిండే, వాని బిజినెస్ వాంది వీని బిజినెస్ వీని పోయి నువ్వు మన ఆయనకు కుండలు చేయమంటే నువ్వే పైసలు ఇవ్వాలి కదా, కాకపోతే నేనే నీకు 10,000 ఇద్దా, నేను ఇక్కడ అమ్ముకుంటా. అంటే వీడ మంచి పని చేసిన ఇంట్లో నువ్వు చెప్పకనే పోతుంది ఇట్లా కూడా ఉండదా అని నీళ్ళు కథ అమ్ముకున్నప్పుడు గొప్ప మాట అంటాడు తండ్రి. అది నమ్మకం ఏమంటాడంటే నేను అలా కూర్చున్నాక అన్ని ఆయన్నే అన్నమాట ఏమన్నాడు, మరి అరే ఇందాక చెప్పినాక నాకు కూడా బాగా అనిపించింది సిని కరెక్టేగా నేను ఆయన తప్పేమంది అడి ఇట్లా చేసేది కాదు ఇద్దరు రాదు, నేను ఒప్పుకుంటాను అని కొట్టుకొట్టు తిరుగుతుంది రాదు అని నేను అన్నప్పుడు నా కొడుకు తప్పు కాక నీళ్లను ముళ్ళెగట్టి అమ్మేటటువంటి ఒక పద్ధతి తెచ్చిన చూడేవాడు వాంది తప్పు. ఇంకా దేవుని నీళ్ళ దేవుని దగ్గర దేవునికి మొక్కు
కొనుక్కుంటా అని వచ్చినోడు, ఇంకా వీలు కొనుక్కొని తాగే పరిస్థితి వాడు కనిపించింది చూడరా, వాడు ఎవడో వాడిని తప్పు రాగట, అప్పుడు నన్ను చేతులెత్తుమకి అని మనం మామూలునే కాదు. అది అది నాకు కథగా నేను మళ్ళీ ప్లాట్గా తీసుకు. అంటే చూడు, మనకి ఎప్పుడో జీవితంలో ఒకసారి చెమక్కు అని అంటారు అన్నప్పుడు మనకు టక్కన ప్లాట్ దొరుకుతుంది దాని కథ రాదు. అది అటువంటి మనం ప్లాట్గా తీసుకోవాలి. చాలా మనం పత్రికలలో చూస్తుంటాం ఏంటంటే ఆటో డ్రైవర్ నిజాయితీ, బ్యాగ్ మర్చిపోతే వెతుకుంటే ఇంటికి వచ్చి ఉండు బ్యాగ్ అనేటువంటిది ఉంటుంది. చూడు ఎంత గొప్పది, 10 రూపాయలు లోడ్ కనబట్టి మనం జీన్స్ జేబులో పెట్టుకుంటాం, పక్క అటు ఇటు చూస్తాం, ఎవరైనా అడిగితే ఇంకా మళ్ళీ మనమే గట్టిగా మాట్లాడతాం. అటువంటి సందర్భం లోపల మనిషి బ్యాగ్ మర్చిపోతా ఏమున్నాయో తెలియదు, ఏం లేకున్నా కనీసం 200-300 రూపాయలు అయితే ఉంటాయి. ఏదైతే నా బ్యాగ్ అమ్ముకుంటే నన్ను అప్పుడు 100-150 రూపాయలు అంతటి దాన్ని తీసుకుపోయి వెతికి ఇచ్చి వచ్చిండు అని అంటే అది గొప్ప సంస్కారం. చూడు అటువంటి మనకు ప్లాట్లుగా తీసుకోవాలి. రైతు జీవితం అని మన వ్యవసాయంలో ఉంటాం కాబట్టి నిన్న రామచంద్రమౌళి గారు చెప్పారు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా ఉన్నాయి అంటే అసలు మేము బడికి రాము, మాకు మార్కులు రావాలి, అడ్మిషన్ ఇస్తాము, పైసలు కూడా మా మీదకెళ్ళి మీరు రియంబర్స్మెంట్ తీసుకోవాలి. అంటే వీళ్ళెవరి ఇళ్ళకి పోయి వీళ్ళే చెప్పిందే, సార్ చెప్పలేదు కానీ సార్ వాళ్ళు చెప్పిందే. కాలేజీ నడవాలంటే 100 అడ్మిషన్ రావాలి, మీరు ఇంట్లో కూర్చుంటే రావు, వీడే వాళ్ళు ఇంటికి పోయారు బిడ్డ, నీకు ఫలానాడు వాళ్ళు చెప్పి కదా నువ్వు అయితే కాలేజీ రాకున్నా సార్, నీకు వాడు 60 మార్కులు ఇస్తాను నేను 80 మార్కులు ఇస్తాను, నువ్వు మా దాంట్లో అడ్మిషన్ తీసుకో అని ఇంటింటికి పోయి బదిలేనప్పుడు ఇక ఏం చెప్తాం. అంటే అటువంటి అవ్యవస్థను ప్రశ్నించేటటువంటి అంశాన్ని మనం కథగా తీసుకోవాలి. ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు పెరుగులు ఉంటాయి, మనం వస్తువులు ఎన్నో చూస్తామండి, మనం స్వీకరించే దాన్ని బట్టి మనం ఉంటాయి. ఎందుకంటే వస్తువులు అనేకం ఉంటాయి, కోట్ల కొద్ది కథలు రాసినా కానీ పొడవనంత వస్తువు ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి మనం ఏంటంటే మన లోపల ఒక తన్నలాట ఉండాలి. ఎందుకంటే కవి రచయిత డిఫరెంట్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే రచయిత అనేవాడు ఒక డిఫరెంట్గా ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలి? ఉదాహరణకి మనం మన ఇల్లు ఒక సందిలో ఉంది, రోజు మనం ఇంట్లోకి వెళ్ళి బండి తీసుకొని పోతుంటాం సందిలోకి వెళ్ళి. సరే బడికి లేట్ అయింది, ఆఫీస్కి లేట్ అయింది, చాలా స్పీడ్గా సందిలోకి వెళ్ళి తీసుకొని బండి తీసుకొని పోతుంటాం. పోగా హఠాత్తుగా ఎవడో ఇంట్లోకి వెళ్ళి ఉరికొచ్చింది. ఉరికొచ్చినప్పుడు మనం ఏదో ఇక పండ్లాడవాడి అట్లా ఇట్లా బ్రేక్ వేసి ఇట్లా ఇట్లా చూసుకుంటా వాడి దిగుతాను ఏమంట, ఇంకేమన్నా బుద్ధి ఉందా? ఇది చిన్న సందేనే, ఈ సందేహం మన బండ్లు స్పీడ్గా పోతాయి అని తెలియదా, ఇట్లు ఉరికెత్తడా అని అనుకుంటాం. సరే తెల్లారి అన్నాడు మనకు ఆఫీస్ పోతలేము, మనం కూడా ఏదో పని పడి టక్కన ఇంట్లోకి వెళ్ళి ఉరికేసాం. ఉరికొచ్చేవాడు మళ్ళీ బయట వచ్చింది, మనం జరైతే కుదవు అంటే దింపుకొని పాపం ఆయన కూడా గుర్కుంటాం వీడు. అప్పుడేమనుకుంటాం మనం, వీనికి ఏమన్నా బుద్ధి ఉందా, ఈ దారి కూడా మనసుకు నడతారని తెలియదా, నేను వెళ్ళగా పోవాలని తెలియదా అనుకుంటాం. బండి మీద ఉన్నప్పుడేమో దారి పడ బండ్లు పోతాయి, ఈ మనుషులు మెల్లగా రావాలని తెలియదా అనుకుంటాం. మనుషులుగా నడుతున్నప్పుడేమో ఈ దారి కూడా మనుషులు ఉంటారు, బండ్లు మెల్లగా పోవాలా అని అనుకుంటాం, మనకు అనుకున్నాను అనుకుంటాం. కానీ కవి రచయిత అనేవాడు బండి మీద ఉన్నప్పుడు నడిచేవా అనే ఆలోచన, నడుస్తున్నప్పుడు బండి మీద ఉండే ఆలోచన ఉన్నదనుకో ఖచ్చితంగా వాడు సృజనకారు. అంటే సృజనకారుడికి ఉండాల్సినటువంటి అంశం ఇది. మనం ఆఫీసులలో పని చేస్తుంటాం, ఒక అటెండర్ వస్తాడు, ఆ అటెండర్ వచ్చి వాడు లేట్గా వస్తాడు, 10 నిమిషాలు లేట్గా వస్తాడు. సృజనకారుడు ఏం చేస్తాడంటే 10 నిమిషాలు లేట్ అయితే లేట్ రావడానికి మీరు నిజాయితీ పరుడు, లేట్ రావడానికి కారణం ఏంది అని చూస్తాడు, లేట్ రావడానికి కారణం ఏంది అని చూస్తాడు. కానీ ఉట్టుతోడైతే ఎందుకు లేట్ కట్టినామని గొప్పది. అంటే రెండుగా మనం అటువైపు లోపలికి చూడాలి. మీకు ఇంకొకటి ఒక ప్లాట్ నేను ఈ మధ్య ఒక కథ రాసిన, ఏం కథ అంటే దారి చూపినవాడు అనే కథ. అది సొంతంగా మా జీవితంలో మా దగ్గర ఒక అటెండర్ ఉంటాడు, చిన్న ఊరు మరి రామోజీపేట, నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు దాంట్లో ఒక అటెండర్ ఉంటాడు, ఒక ఊళ్ళో ఉంటాడు పార్ట్ టైం స్లీపర్. వాడు నెలకు 5000 చిట్టెత్తాడు మళ్ళీ ఎత్తుకుంటాడు. ఏంటండి మనకి ఏంటంటే ప్రతి 10వ తారీఖు నాడు 5000 రూపాయలు ఇవ్వాలి ఇచ్చినోడు కావాలి, ఇస్తే పాపం గంటల్ని మళ్ళీ తెచ్చిస్తాడు ఏం లేడు. వాళ్ళ సంఘం చిట్టి అన్నాడు, సంఘంలో ఏంటంటే ఆనాడే అందరు కట్టాలి మళ్ళీ ఎత్తుకోవాలి, బాకీ ఉంచితే ఏమవుతుందని ఇట్లే పెండింగ్లో పడిపోతాయి, వాడు వీడు తీసుకుంటాను ఏం చేస్తారంటే ప్రతీ నెల మళ్ళీ జమ చేసుకుంటారు, మిత్తి కట్టుకుంటారు మళ్ళీ ఎత్తుకుంటారు.
అక్కడ రాగానే నేను పడుకోగానే నన్ను బతిరాయండి సార్, నాకు ఒక 5000 రూపాయలు కావాలి. గంటలో తెచ్చిందా సార్? అన్న గంటనే కదా, ప్రతి 10వ తారీఖు నాడు నేను ఏం చేస్తున్నా అంటే 5000 గొడవవుతున్నా, వాడికి ఇస్తున్నా, మళ్ళీ గంటలు తెచ్చిస్తాడు పాపం. అయిపోయింది. ఒక్కసారి ఏమైందంటే 10వ తారీఖు శుక్రవారం వచ్చింది, 11వ తారీఖు 2వ శనివారం, 13వ తారీఖు ఆదివారం, 14వ తారీఖు ఏదో సెలవు ఉంది, 15వ తారీఖు నాడు నేను సెలవు పెట్టిన, ఈ వరుసలో 10వ తారీఖు నాడు వాడికి నేను పైసలు ఇచ్చిన, ఇవ్వగానే మా ఎంబీఓ ఫోన్ చేసిండు, చేసి సార్ మీరు అర్జెంటుగా మండలంకి రావాలన్నాడు, ఇక పైసలు ఈ దగ్గర నేను అడిగాడు. ఆ 5 రోజులు వాడు 10-5000 రూపాయలు కాపాడాలి చిన్న గుడిసె వాళ్ళు. పైసలు కనబడాలైనా మనకు అప్పులు గుర్తుకొస్తాయి, ఇంకేవో గుర్తుకొస్తాయి, ఏదో గుర్తుకొస్తాయి, సరే అని అనుకుంటాం. ఎంత ఆయాసం అంటే చూడండి, ఆ 5 రోజులలో వానికి ఎన్నో అవసరాలు వచ్చినాయి. భార్య పైసలు చూడగానే కడుపు నొక్కుంది, నువ్వు నన్ను ఎన్నడూ హాస్పిటల్కి తొలగపోలేవు, నువ్వు నన్ను తొలగపో అని అన్నది, ఇది తొలగపోను అని. అప్పుడే పండుగ అని చెప్పినా కదా, బిడ్డ వచ్చింది, బిడ్డ వచ్చి నాయన నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగినా తోలిస్తాను, ఈసారి నువ్వు సిగరెట్ పెట్టావు, ఇంట్లో పైసలు పెట్టుకున్నాను పెడతలేవాడు, ఓట్ అవి ఉంటాను. వీనికి కూడా ఈ కేవలం అప్పు కట్టేది ఉంటే గట్టిగా సగ్గు చేసి ఇంటి ఇంకోటో వాళ్ళు వచ్చి వదులుకుంటే భార్య కూడా మొత్తుంది, పిచ్చోను ఇంట్లో పైసలు పెట్టుకున్నావు ఎట్లా కానీ ఇయ్యాను, ఓట్ నేను ఇయ్యాను. అట్లా 15వ తారీఖు నాడు ఆ 5000 ముళ్ళె కట్టుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చిన అబ్బా సార్ నీ దండ పెట్టి ఆనాడు తీసుకోకపోతే నాకు బాధనే ఉండకు, ఈ 5 రోజుల్లో నానా యాతన పడ్డసారి 5000 కాపాడడానికి. అరే పిచ్చోడు నాన్న, అరే పిచ్చోడు మరి వాడుకున్నట్టు ఏంటంటే సార్ వాడుకుంటా కానీ మళ్ళా నెలకు మీరేంత ఇస్తారు, ఇస్తారా సార్ వాడుకుంటే? ఇప్పటి మనం వాడుకుంటే అయిపోతుంది, మళ్ళా నేను మళ్ళా నెలకు నాకు కావాలి కదా, మీరేంటి ఇస్తారు సార్? అది అంటే 5000 రూపాయలు వాడిని ఎంత కష్టపెట్టినా అని మామూలుగా చూస్తే మామూలుగానే, కానీ అది అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ దాని గురించి. ఆ 5000 రూపాయలు ఇంట్లో వాడిని బాధ ఏంది అనేది మనం కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే గొప్పగా ఉంటుంది. మనం అది అటువంటి ప్లాట్లు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ప్లాట్కు సంబంధించినటువంటి అంశం. ఇంకా మనం చాలా తీసుకోవచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి అంశాలు తీసుకోవచ్చు. ఇంకొకటి మీకు విచిత్రమైన ప్లాట్ చెప్తా, ఎందుకంటే ఎవరైనా మీరు కథలు రాసుకుంటుంటే అది రాయచ్చు. ఏంటంటే ఇది నేను ఎన్నటి నుంచో రాయాలని అనుకుంటున్నాను, కానీ మీరు రాయండి. ఒక గల్ఫ్ కరీంనగర్ నిజామాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో బాగా మంది గల్ఫ్ ఉంటారు. ఒక ఆయన గల్ఫ్ పోయినాక పాపం అక్కడ కలివేలయ్యాడు, అంటే పోయినాక కంపెనీలో విజా అయిపోయింది, వేరే కంపెనీ పోయాడు. ఆ కంపెనీ పోయినాక ఏం అథెంటిక్ ఉండదు, ఆయన చచ్చిపోయినాక ఏమైంది, ఆ శవాన్ని ఇటు పంపించాలి, కంపెనీ పంపించదు, కంపెనీ లేదు కాబట్టి. అక్కడ ఉన్న ఈ ఊరు వాళ్ళు తర్వాత ఈ పక్క జిల్లా వాళ్ళందరూ కలిసి 1 లక్ష రూపాయలు జమ చేసారు. జమ చేసి ఆ శవాన్ని ఇటు పంపించాలి కదా, భార్యకు ఫోన్ చేసిండండి. ఏమని ఫోన్ చేసిండే, అమ్మ మీ భర్త చనిపోయాడు, ఓకే ఆమె అప్పటికి ఎరగైంది, శవం ఉంది ఇక్కడ, మేము 1 లక్ష రూపాయలు జమ చేసుకున్నాము, 1 లక్ష రూపాయలు జమ చేసుకుంటే ఈ శవాన్ని అక్కడికి పంపించాలంటే 1 లక్ష ఖర్చు అయింది, శవాన్ని పంపించమంటావా లేదా శవాన్ని ఇక్కడనే గాల పెడతాం 1 లక్ష రూపాయలు పంపించమంటావా అని అడిగింది. భార్య ఏం చెప్తుంది, శవం కావాలన్నా 1 లక్ష రూపాయలు కావాలని, నాకు శవమే కావాలంటే వేణ క్షేమం కావాలన్నా ఆఖరి సార్ ముఖం చూసుకుంటా నా భర్త నేను బోర్ నేర్చిందని పాపం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి శివం పంపారు, శివం వచ్చింది, వచ్చినాక నేను గాల పెట్టారు. ఇక ఊరు ఇంకేమైనా బుద్ధుందా, ఇవికేమైనా బుద్ధుందా, 1 లక్ష రూపాయలు వస్తాయంటే ఓ పొల్ల పెళ్ళి అయిపోగలదా, శివాన్ని తెచ్చుకొని ఏం చేసుకున్నది, అది సచిన శివం ఏమైనా పైసలు ఇచ్చిందా, చీ మనుషులకు ఇంత బుద్ధి లేదు. అరే ఓ పోలి జీవితం బాగుపడుతుండే కదా, ఇద్దరు ఆడపిల్లలు, పొల్ల జీవితం బాగుపడుతుండే కదా, 1 లక్ష రూపాయలతో పొల్ల పెళ్ళి అయిపోతుండే కదా, ఏమైనా నచ్చావా ఏమన్నా నువ్వన్నా నన్ను అడగదా గత ఏది కాదు ఊరు అంతా ఇట్లు ఇటు. సరే ఇట్లా ఇది 3 నెలలకు మళ్ళీ సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఏమిది, మళ్ళా ఒక వ్యక్తి మళ్ళా చనిపోయాడు కంపెనీలు కాదు, మళ్ళీ ఆయన ఏం చేసిండే అక్కడ జమ, ఎందుకంటే గల్ఫ్లో చాలా మానవత దృక్పథం ఉంటుంది, దూరం ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు చచ్చిపోయినా కానీ మనిషికి పైసలు జమ చేసుకుంటారు, చేసుకొని మళ్ళీ ఆమె భార్య ఫోన్ చేసింది, మళ్ళీ ఇదే ప్రశ్న, అమ్మ 1 లక్ష రూపాయలు కావాలా శవం కావాలా. ఆమె ఇంతకుముందు అందరి దిట్టంగా చూసింది కాబట్టి నన్ను కూడా శవం అంటే తిడతారు కావచ్చు సరే అనుకొని 1 లక్ష రూపాయలు పంపించాను అన్నది.
ఆయన లక్ష్యం అనిపించు శవం అనే కాలేదు అయిపోయింది. ఇక తెల్లారి నుంచి మళ్ళీ పాట మొదలైంది. ఆమెకు భర్తకు పైసలే కావాలి, చూసినవా లక్ష రూపాయల కోసం భర్తను అటే కాలబెట్టింది, ఆఖరిసారి ముఖం చూసుకోవద్దా అని మళ్ళా తిట్టు పెట్టిండ్రు. బంధువులు తండ్రులు అయితే ఇంటి మీదే దాడి చేసారు, నీకు లక్ష రూపాయల కోసం నా కొడుకును అదనవా, నువ్వు మేము ముఖం చూసుకోవద్దా తొట్టుకోడు అట్లా తిట్టిండ్రు. ఇట్లా తిట్టి మళ్ళా ఉన్నాయి, మళ్ళా ఒక ఆరు నెలలకు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయ్యి ఆమె మనల్ని కథకులుగా మనల్ని ప్రశ్నిస్తుంది, అయ్యా నేను లక్ష రూపాయలు తీసుకోవాలన్నా లేకుంటే లక్ష రూపాయలు తీసుకోవాలి నా భర్త శవాన్ని తీసుకోవాలని మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఏం చెప్తారు అనేది కథ. మా అమ్మగారు చెప్పిన గుర్రం కథరాలు అంటే చూడు ఎంత సంక్షేమం. మనం మన వృత్తిని ఏదో నవ్వినట్టు చెప్పినాడు కానీ ఆమె స్థానంలో నిలబడి చూడండి, భర్త అడుగుడు మరి శివమానన్నా పైసలు అన్నాడు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పు లక్ష రూపాయలు అంటే పెద్ద మొత్తం బాగా తీర్థైకొంత ఆశ ఉంది కానీ భర్తను చూడాలని అనిపిస్తుంది అంటే అక్కడ నిలబడి మీరు కథ రాయండి ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. అది ప్లాట్, అటువంటి ప్లాట్ తర్వాత ఇక మొదలు పెట్టడం ఎట్లా మొదలు పెట్టాలి అంటే మనం ఒక క్రాష్ కోర్సులకే చెప్పుకుంటాం. దీనికి ఏంటంటే సిద్ధాంతాలు తర్వాత ఇవన్నీ ఇవి లేకుండా మామూలుగా ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాం సార్. అందుకే మొదలు ఎట్లా పెట్టాలి, మొదలు ఎట్లా పెట్టాలి, పెన్ను పేపర్తోనే మొదలు పెట్టాలి. మొదలు పెట్టడం అనేది చాలా కష్టమైన పని అండి. కథ మొదలు పెట్టడం అనేది, కథ మొదలు పెట్టడం అనేది కష్టమైన పని. ప్రసవ వేదన, ప్రసవ వేదన అంటే ప్రసవం తర్వాత తల్లి కొడుకును ముద్దాడి బిడ్డను ముద్దాడి చూసుకున్నప్పుడు ఉండే తృప్తి అది వేరు విషయం. కానీ ప్రసవం అప్పుడు తల్లి అనుకుంటుందట, చాలామంది మా అమ్మ కూడా చెప్పింది చిన్న అమ్మ నువ్వు పుట్టినప్పుడు వారి మామూలు ద్వారా చిన్న అమ్మ ఈ బతుకెందుకు మీరు ఉండకున్నా సరే అనుకున్నా కానీ బిడ్డ పుట్టినాక అదే గట్టెట్లా అనుకుంటే అని నేను ముద్దు పెట్టుకున్నారా ప్రతి తల్లి అనుకుంటుంది. ప్రసవ వేదన పడేటప్పుడు ఆ నొప్పులకు తాలుకోలేక తట్టలేక వచ్చి ఏం పిల్లలు పాడైంది ఏమది పాడైంది మేము ఏంటి అని అనుకుంటాం. కానీ అయిన తర్వాత ముందు పెట్టుకొని ఆ బాధ అంతా మర్చిపోతుంది. అది కథ కులబుంటుంది. మొదలు పెట్టేటప్పుడు ఏంది తనలాట అంటాడు కానీ అయిపోయినాక మాత్రం అబ్బా నా కథ అని కళ్ళకి అనుకుంటాను. మేడం జస్ట్ ప్లీజ్ 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 టాపిక్ డైవర్ట్ చేయండి. అది కరెక్టే మీరు అన్నది తెలుసు అంటే చెప్తే తెలుసు మనం విన మామ ప్రసవేదన. నేను ఒక మూడు కథలు రాశాను, మాయ ముద్ద, ఏడిళ్ళ పిల్లి కూన, తర్వాత అనగనగా ఓ కోడి పెట్ట అని తర్వాత చెప్తా ప్లీజ్ తెలియదు వినండి. ప్రసవేదన తెలియదు, నిజంగా తెలియదు ఆ మాతృ బతుకు ముల్ల బాటలల్ల జతగా స్నేహితురాలవైతి కళ్ళ నీళ్లు తుడిచేవేళ తోడబుట్టిన గానవైతి వెనుక ముందు లాడునప్పుడు ఎన్ను తట్టిన భార్య వైతి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైతి అవ్వ నీకు దండమే ఆ కవ్వ నీకు అది గొప్ప విషయం. మా దాన్ని పెరుగుకుండా మనం దీన్ని మొదలు పెట్టాం. ఎట్లా మొదలు పెడతాము అని అంటే మొదలు పెట్టేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా మొదలు పెడతారు. కొందరు మద్యం నుంచి మొదలు పెడతారు, ఒక డైలాగ్తో కొందరు మొదలు పెడతారు. ఎందుకంటే కొత్తగా కథలు రాసేవాళ్ళు మామూలుగా సమయంతో తర్వాత వర్ణన సాయంత్రం సాయంకాల సమయంతో మొదలైంది. కాలువ మల్లయ్య కథ మొదలు పెట్టేటప్పుడు ఆయన దొరసాని చీర అనేటటువంటి కథ, ఆ కథలో ఏంటంటే ఆ కథ ఏంటంటే ఒక చాకలా ఉంటుంది, ఆ చాకలామె రోజు దొరగారి యొక్క బట్టలు ఉతుక్కుంటూ అన్నం కచ్చుకుంటుంది. ఒకసారి ఏమైందంటే దొరసాని మంచి చీర కట్టుకుంటుంది, ఆమె చీర కట్టుకోవాలని ఈమెకు ఆలోచన, నాకు అటువంటి చీర కొనుక్కోవాలని ఆలోచన. కొనుక్కుంటుందా, బర్రెకాల కింద ఉండి ఎలుకల మీదకి మీసాలు తీరు అందులే ఎలుకలు ఏడుంటాయి మీద ఉంటాయి మనం ఏడుంటాం కింద ఉంటాం మీసాలు కందతో అందకి కాబట్టి ఆమె కోరిక కోరికగానే మిగిలిపోతుంది. చివరికి ఏమని నిర్ణయించుకుంటుంది అంటే ఈ జన్మలో నేను చీర కొనాక నీ చీర కట్టుకుంటా అనుకుంటా కట్టుకుంటా అన్నప్పుడు కట్టుకుంటుంది. కట్టుకున్నప్పుడు దొరనే ఎవరు చూసినా కానీ అయ్యో దొరా దొరసాని చీర చాకలి కట్టిందని చెప్తారు. ఎట్లా కట్టుకున్నాక ఎవరికి కనబడద్దు,
ఎవరి కనబడదు మరి నేను ఎందుకు కట్టుకున్నట్టు మంత్రులు కూడా అయ్యో మంచుకున్నదని నలుగురు మెచ్చుకున్నదానికే చీర కట్టడా మరి చీర కట్టుకుని నేనేం చేయాలి అని పాపం మనం కట్టుకొని దాక్కొని ఇంట్లోండి ఆమె ఆ చీర యొక్క సౌందర్యము ఆ చీర కట్టుకున్న ఆతృత్వని మెల్లగా బయటకు వచ్చినప్పుడు ఎవడో చూసే కథ దొరవారు ఏ పనే చెప్పే అయ్యా అయ్యా ఎంత పని అయిపోయింది బాధ్యత దొరసాని చీర కట్టు అమ్మ ఇట్లా నారా ఇట్లనట దాన్ని నమ్మను అంటే ఆ కథను ఎక్కడ మొదలుపెట్టిండు కాలం మళ్ళీ కథ అయ్యింది మొదలు మనం కథ అనుకున్నాక కథ ఎక్కడ మొదలుపెట్టిండంటే సాకల్లా అన్నావా పుల్లమ్మ దర్వాజల నుంచి గట్టిగా అరిచింది అంటే ఇప్పుడు చీర మొదలు చూసింది చూసినాక కట్టుకోవాలని అనుకున్నది అనుకున్నాక తెల్లారి మనం ఇవి మొగనాడు పోయేవరకు చీర కట్టుకున్నది చూసి చీర నేను అసలు కొనుక్కోవాలని అనుకున్నది ఇంటికి వచ్చింది తెల్లార చీర ఇస్తుంది కదా అన్న ఇస్తే దీన్ని పిండుకొని రావాలి కదా ఆ తెల్లారి పోయినప్పుడైనా కథ మొదలు అంటే కథ మొదలు అనేది ఎప్పుడైనా సరే చాలా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉంటారు కథ మొదలు పెట్టడం అనేది కథ అనేది ఏంటంటే ఆది అంతం లేనటువంటిది ఒక గొప్ప రచయిత ఏమంటే నువ్వు కథ రాసినాక మొదటి పేజీ చివరి పేజీ రెండు తిప్పారే ఉంచకు అనట్టు అంటే కథకు ముగింపు కానీ కథకు మొదలు కానీ ఉండకుండా చూసుకోవాలి కొందరు ఏమంటే కథను బూటు లేసులు అల్లినట్టుగా ఉండాలి అక్కడక్కడక్కడ మొత్తం మనమే చెప్పద్దు కొంత పాఠకులకు వదిలిపెట్టాలి కొంత మాత్రమే మనకి చెప్పాలంటే అది ఇప్పుడు మీకు అర్థం కాదు రాస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఒక చక్కటి ఉదాహరణ చెప్పినాను ఏంటంటే బండి ఎక్కి మొదలు నేర్చుకునేటప్పుడు మనం బ్రేక్ వద్దాము ఎక్సిలేటర్ ఇస్తాము ఇట్లా అంటాము భయం అవుతుంది కానీ రెండు మూడు నెలలు పర్ఫెక్ట్గా నడిపినాక అప్పుడు ఏమనుకుంటాం ఇట్లా భయపడ్డది నేనేనా ఈ బండిని నేను ఎట్లా నడపగలను అని అద్భుతంగా చేతులు ఇచ్చిపెట్టి నడపగలము అట్లా కథకులు కూడా చెయ్యి లేకుండా కూడా కథ రాయగలరు ఎప్పుడు రాస్తూ పోతుంటే ప్రాక్టీస్ ఉంటూ పోతుంటే ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి అది మనం చెప్పలేము తెలుసుకుంటాం కానీ జస్ట్ మనం ఏంటంటే అరే బండి నడవాలంటే గేర్ వేయాలి మీరు ఎక్కాలి సీట్ మీద కూర్చోవాలి స్టార్ట్ చేయాలి అని మనం ఇవి చెప్తుంటాం అట్లా కథ మొదలు పెట్టాను కొంత ఒక డైలాగ్తో మొదలు పెడతాం కలవ మల్లయ్య గారు దీన్ని డైలాగ్తో మొదలు పెట్టాం ఏంటంటే అవా సాకల్లా అన్న కొందరు ఏమంటే సమయంతో మొదలు పెడతారు సాయంకాలం సమయం కొందరు ఏం చేస్తారంటే ఒక సంఘటనతో మొదలు పెట్టారు కొందరు ఏం చేస్తారు ఒక వర్ణనతో మొదలు పెడతారు అంటే మొదలు పెట్టడము అనేది కూడా కథకు సంబంధించినదై ఉండాలి సాకల్లా అన్నవా అని అనగానే మనం అనుకోవాలి సాకలామెకు ఆ ఇంటికి మధ్య ఏదో కథ జరగబోతుంది అని పిల్లి మేవమ్మని అరిచింది అన్నాక పిల్లి గురించి మనం చెప్పలేదనుకో కథ ఫేల్ పిల్లి మేవమ్మని అరిచింది అంటే పిల్లి గురించి చెప్పాను నేను ఏడీళ్ళ పిల్లి కొనాను ఒక కథ రాసినప్పుడు ఇట్లే మొదలుపెట్టాను మనం మామూలుగా చూస్తుంటాం పిల్లి ఏం చేస్తుందంటే అది నాకు ఒక అర్ధరాత్రి ఏం జరిగిందంటే మా ఇంట్లో పిల్లిన్నప్పుడు పిల్లి ఎంతంది అని అనుకున్నాం మన పిల్లికి కథ ఉన్నట్టు మనకేమీ కాదు పిల్లి అయినా తల్లి అయినా ఆడది అద్భుతమైనటువంటి అది ఏంటంటే పిల్లి ఈనింది ఈనాక మంచం కింద దాక్కుండా నా తల్లి నేను వాడుకున్నా పిల్లల తల్లి మీద వాడుకున్నాను రాత్రి 12 గంటలకు అది ఏం చేసిందంటే నోట్తోని పిల్లలు కలుసుకొని పోతుంది కిటికీలు అన్ని పెట్టి పిల్లంతా తిరుగుతుంది అది ఆ పిల్లలు నోట్లో పట్టుకుని ఏనాక వదిలి ఏనాక బయట పడుతుంది అరే దీనికి ఏం పని అర్ధరాత్రి కూడా అందరూ అన్నాక తీసి మొక్కగా సపరేగా వండగా అని నేను అనుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే పిల్లి సెక్యూరిటీ కోసం పిల్లలను ఏడిళ్ళు నింపుతుంది ఎందుకంటే ఇక్కడ ఉంటుంది ఒక 4 రోజులు ఉంటుంది ఇక్కడ ఏదో పిల్లికి పిల్లే శత్రువు మగ పిల్లి చూసిందానికి ఆడపిల్లలు కొరుకుతుంది కుక్క చూసిందానికి కొరుకుతుంది పిల్లే మనం మనుషులం అయితేనేమో మనకు ఒక చట్టం ఉంటుంది పోలీసులు ఉంటారు పోలీస్ స్టేషన్ కొత్త నన్ను కొట్టిండానని పిల్లి ఎవరికి చెప్తుంది మనం కూడా కొట్టాం కుక్క ఆడి అని కుక్కను కొడతాం ఆయన పిల్లిని కొడతాం అరే పిల్లిని మీ ఎత్తుకపోతుందని మనం చూడం అట్లా దాన్ని అది కాపాడుకుంటుంది కాపాడుకునే క్రమంలో అది పిల్లి ఏం చేస్తుందంటే ఏడిళ్ళు తిరుగుతుంది నాకు అప్పుడు వచ్చిన ఆలోచన ఏడిళ్ళ పిల్లి కూనకు కునాది అయిపోయింది ఏంటంటే ఇది ఎట్లా ఉంటుంది పిల్లి ఎటుపోతుంది అని నేను అది కిక్కిదేశం టక్కన కిక్కిలకెళ్ళి ఎక్కిపోయింది అది ఎటుపోయిందో మళ్ళీ పట్టుకొచ్చింది అట్లా రాత్రి అంతా 4 పిల్లలను మోసింది మళ్ళీ ఒక 4 రోజులకు మళ్ళీ మా ఇంటికి వచ్చింది మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వచ్చింది అరే ఇదే కథ అని నేను మిగతా తెలిసిన వాళ్ళని అడిగితే అరే పిల్లి కథ ఇది తిట్టుడు అట్లా నేను ఏడిళ్ళ పిల్లి కూన అనే కథను దాని ప్రతీకాత్మకంగా దాన్ని తీసుకొని రాయడం అది మొదలు పెట్టడం అంటే కథ మొదలు పెట్టడం ఎట్లా కథ ఏ విధంగా మొదలు పెట్టాలి అనే అంశం మీద మనం ఒక కథను మొత్తం మనం అనుకోవాలి ఏమనుకుంటాం ముందే మనసులో
ఈ కథ రాస్తానే అనుకోవాలి, కథ రాసినప్పుడు గిట్ల గిట్ల ఉంటుంది, ఈ ఈ పాత్రలు ఉంటాయని ముందు మనం మైండ్లో వెదరాలి. చాలామంది రచయితలు అంటారు నలిగి నలిగి నలిగిన తర్వాత నాలుగు ఆ కథ వచ్చింది అని. కాలువ మల్లయ్య గారు కూడా అంటారు, ఆయన ఏమంటారంటే నేను రాసిన కథల కంటే నేను రాయని కథలు ఎక్కువ, నాలుగు నలుగుతున్న కథలు ఎక్కువ. ఎందుకంటే కవి రచయిత అనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, సమాజం గురించి ఆలోచించారు. ఎందుకంటే బీపీలు షుగర్ వాళ్ళకే ఎక్కువ. ఎందుకంటే ఊకే సమాజం గురించి ఆలోచించి అయ్యో ఇట్లా అయిపోయా, అయ్యో అట్లా అయిపోయా, ఇదైపోయా, అదైపోయా అంటే తన పక్కనున్నటువంటి వస్తువులను అద్భుతంగా తీసుకుంటాడు, వస్తువులను తీసుకుంటాడు. తీసుకున్నాక మొదలుపెట్టి వస్తువులను తీసుకుంటాడంటే మనం ఎన్నో చూసుకుంటాం కాబట్టి వస్తువులు దొరకడం చాలా ఈజీ. ఇప్పుడు నేను మా ఊరిని బాగా గల్ఫ్ వలసలు పోతాయి, గల్ఫ్ వలసలు పోతున్నప్పుడు ఏం జరిగిందంటే నేను గల్ఫ్ వలసల మీద ఒక 13 కథలు రాసిన. ఎట్లా రాసినా అంటే దానికి మాత్రమే ఒక చిన్న సంఘటన. ఏం జరిగింది, ఒక ఆమె అప్పుడు ఉత్తర ఫోన్లు లేవు, ఒక ఆమె ఉత్తరాలు పట్టుకుని వచ్చింది. కొడుకు ఉత్తరం రాయాలి, గల్ఫ్లో ఉన్నది. ఉత్తరం రాయాలంటే కొడుకు రాపిస్తుంది ఆమె, బిడ్డ నువ్వు పోతివి, ఇంత పని దుద్దుకొని పోతివి, ఈడ నా మెడకు పెడితే నీ పెళ్ళాము నన్ను ఉంచుతుంది ఆవిడ, ఉప్పులో పెట్టి పప్పులో తింటుంది, కాలుతుంది విడియా నన్ను, ఆయన నువ్వు దుద్దుకొని పోతివి, తెల్లారితే పొద్దుకే నాకు పాలి పగున్నది నీ పెళ్ళాంతో, ఇక వశపడా నేను ఏమన్నా ఇంత ఉంచుకొని సత్తా అని గట్లనే రాయించాలి. దండం పెడతా వశపడలేదు అంటే గట్లనే రాసి అయిపోయింది, అటు పోయింది. తెల్లారి మళ్ళీ భార్య వచ్చింది, భార్య వచ్చి భార్య కూడా నాతోనే ఉంటారు, మా ఊళ్ళో ఆ వాడగట్టు నేను ఒక నెక్క చదువు వచ్చిపోయింది కాబట్టి ఆమె కూడా నాతోనే ఉత్తరం రాదు. ఏమని రాయించింది, నువ్వు నన్ను లగ్నం చేసుకుని లగ్నంలో మనవాడ ఊకేనా చేసుకుంటుంది, లగ్నం చేసుకుని నన్ను ఇడిచిపెట్టిపోతుంది, నాకు ఎముల కప్ప చెప్పిపోతుంది, అత్త మామ నన్ను రోజు కాలుతున్నారు, వశమైతలేరు, తిన్న తిండి పోయిన వాటిని తింటారు, తాగిన మంచినీళ్ళు పోయిన వాటిని తింటారు, అడుగు అడుగున ఆరికే పడతాను, ఇక నేను ఉండాలి, నువ్వు వచ్చేవాడు నా ఇంటికి నేను పోతాను, దండం పెడతా అయ్యా నీ లగ్గ వాళ్ళు పోతాను, అట్లనే రాయిసారి దండం పెడతానని అట్లే రాయి. రెండు కారణాలు ఉంటుంది, వాని పేరు నరసింహుడు, వాడు భార్య పేరు మీద ఒక ఉత్తరం రాశాడు. చాలా గొప్పవాడు చూడండి, మనం చదువుకొని వాళ్ళు అనుకుంటాం కానీ ఎంత అద్భుతం. భార్య పేరు ఉత్తరం ఏమని రాశాడు, పద్మ జరా నువ్వు ఓపికేవాడు, నువ్వు నా లచ్చిందేవి, నువ్వు వచ్చి నుంచే ఈ నాలుగు మెత్తలు తింటున్నాడు, నువ్వు రాకముందు నాకు ఏం కదిండే, నువ్వు ఇంటి వచ్చి ఇంట్లో అడుగు పెట్టినాక జర నాకేమన్నా భక్తి తెరువయ్యింది కాబట్టి ఒక నాలుగు రోజులు ఓపికేవాడు, జరాగు నేను అత్త జర అప్పు తిన్నాక నేను రాను, మా అవ్వ సంగతి మా నాయన సంగతి చెప్తే జరాను, జర వచ్చినాక నువ్వు ఓపికేవాడు, కొద్దిగా నువ్వు ఏమను నేను వచ్చినాక అవన్నీ తింటా అని దాన్ని ఆమెను పొగుడు.